నీకు 2 ఎకరాలు నారావారి పల్లెలో, అది కూడా నీకు 1 ఎకరా, రామ్మూర్తి నాయుడుకు 1 ఎకరా ఇచ్చారు. నువ్వు ఈరోజు లక్షల కోట్లకి అధిపతివి. నీకు ఎక్కడి నుంచి వచ్చినా చంద్రబాబు నాయుడు ఈ లక్షల కోట్లను అడుగుతా ఉన్నా? మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి 500 నోట్లు 2000 నోట్లు ఇళ్ళకి తీసుకొని పోయి పెట్టుకొని రేపు ఎలక్షన్స్లో పనిచేయడానికి డబ్బులు దాచిపెడుతున్నామంట, లిక్కర్లో సంపాదిస్తున్నామంట, ఇసుకలో సంపాదిస్తున్నామంట ఏదేదో మాట్లాడినాడు. మాకు అవసరమే లేదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొట్టమొదటి నుండి కూడా వ్యాపారం చేసి పైకి వచ్చిన కుటుంబం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా బిజినెస్ చేశారు. ఈరోజు ఈ 500 2000 నోట్లు ఇతికితే నీ దగ్గరే దొరుకుతాయి. నువ్వే దానికి అధిపతివి. నువ్వే అవినీతి సామ్రాట్, రాష్ట్రంలో కానీ దేశంలో కానీ నీకన్నా అవినీతి పరుడు ఎవరూ లేరు. నువ్వు ఈరోజు ఎన్టీ రామారావు గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు మీకు. ఎన్టీ రామారావు గారి కుటుంబానికి కూడా లేదు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన దాంట్లో వాళ్ళు కూడా సభ్యులే, కుటుంబ సభ్యులు కూడా. ఈరోజు ఏదో అలివిగ్ కానీ ప్రేమ చూపిస్తున్నారు ఎన్టీ రామారావు గారి మీద. జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. డబ్బు కట్టెలతో ఓట్లు కొనాలని చూస్తున్నామంట. అసలు ఈ ఓట్లకు డబ్బు ఇచ్చేది నేర్పించింది నువ్వు, చంద్రబాబు నాయుడు. ఇది జగమెరిగిన సత్యం. వారు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ గ్రామానికి వెళ్ళి కదిలిచ్చినా ఈ ఓటుకు డబ్బులు నేర్పించింది ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు అని చెప్తారు. డబ్బులు దండుకొని డబ్బులు ఖర్చు పెట్టి ఓట్లు ఏదో తెచ్చుకోవాలనుకుంటున్నాడని నువ్వు మాట్లాడావు. మాకు అవసరంలా. ప్రజలు ఈరోజు పార్టీలకు అతీతంగా శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. మేము డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. సంక్షేమ పథకాలే మాకు శ్రీరామ లక్ష. దాదాపు 185,000 కోట్లు ఇచ్చాం ఈ 3.5 సంవత్సరాల్లో. ఇంకా 1.5 సంవత్సరం ఉంది. ఇంకా కూడా పేదల పార్టీలకు అతీతంగా పేదలకు పంచుతాం. ఎక్కడా ఇబ్బంది పెట్టం. ప్రజలే ఈరోజు పార్టీలు చూడకుండా అన్ని పార్టీల వారు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. నీలాగా నృత్యా పనులు మా జగన్మోహన్ రెడ్డి చేయడు. నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు ఒక చెంచావి. ఎట్లా పడితే అట్లా వెళ్ళేవాడివి నువ్వు. చంద్రబాబు, నువ్వు ఎన్టీ రామారావు గారి గురించి పొగడ్డం, మా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం ఇవన్నీ మానుకో. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. నువ్వు మరలా ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. నీ దత్తపుత్రుడు అంతకన్నా ముఖ్యమంత్రి అయ్యే సమస్య లేదు. మీరు ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలు పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది తథ్యం, భగవంతుడి నిర్ణయం కూడా అదే.